ఎస్ రాఘవ గారు, ఇంతకు ముందే చెప్పాను మీకు. సో మాట్లాడుతుంటే నాకు గుర్తొచ్చాయి ఒక రెండు స్కిట్స్ మేవి, అంటే కరెంట్ అఫైర్స్ ఏదైనా నడుస్తూ ఉంటే హాట్ టాపిక్ గా దాని మీద ఒక స్కిట్ చేస్తారంట, అది మీరే రైట్. సుజాత ఒక స్కిట్ ఒకటి, యా రాఘవ గారు అని అంటే ఫస్ట్ ఎవరికైనా గుర్తొచ్చేది సుజాత అనేది ఒకటి. అండ్ మీరు రీసెంట్గా ఒకటి చేశారండి, సమ్ బ్యాంక్ లోన్ గురించి ఓలేటి లక్ష్మి గారు అంటూ, రైట్. దాని ఇన్స్పిరేషన్ ఏంటి, ఎట్లా రాశారు ఒకసారి చెప్పండి, ఎందుకంటే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆ రెండు స్కిట్స్ కి. అవునండి, ఫస్ట్ సుజాత స్కిట్ గురించి కూడా చెప్తానండి. సుజాత స్కిట్ కి ఇన్స్పిరేషన్ ఎవరంటే ఉత్తేజ్ గారు. ఓకే, ఉత్తేజ్ గారు ఎలాగంటే ఆయన అప్పట్లో అన్వేషణ అని ఒక సినిమా వచ్చింది, షూటింగ్ లో ఆయన అన్ని మాతో ముచ్చటిస్తూ చెప్తుండేవారు అనమాట. కొన్ని సినిమాలు కొన్ని సినిమాలు ఉంటాయి కదండి, సస్పెన్స్ థ్రిల్లర్స్ ఉంటాయి, ఆ టైంలో అంటే విలన్ ఎవరో హీరోయిన్ ఎవరు చంపారు అని చివరికి కానీ తెలియదు మనకి, ఆ విలన్ ఎవరో తెలియదు, కానీ ఏ క్యారెక్టర్ని చూసినా ఇతనే విలన్ ఏమో అనిపిస్తుంటుంది, అలా ఉంటుంది ఆ సినిమా. సో విలన్ ఎవరు తెలియదు, ఉత్తేజ్ గారు ఇలా కూర్చోగానే టైటిల్స్ అయ్యాయి, ఆ పక్క సీట్ లో కూర్చున్నాడు చెప్పి ఇందులో రాళ్ళపల్లి గారే విలన్ అండి, ఆ క్యారెక్టర్ విలన్ ఎవరో చెప్పేశాడు, అబ్బా చంపేశాడు. దీనికి ఏంటంటే డిటెక్టివ్ నవల్స్ చదవడం ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ అనమాట, ముందే విలన్ ఇతనని చెప్పేస్తే మజా ఉంటుంది సినిమా అంతా. అప్పుడు నాకు అది వచ్చి ఒక ఒక సినిమా థియేటర్ స్కిప్ చేశా, నా పక్కన కూర్చున్న వాడికి స్టోరీ మొత్తం చెప్పేస్తుంటా, నెక్స్ట్ ఏం జరుగుతుందంటే తర్వాత ఇది తర్వాత అది అని చెప్పేస్తుంటా, దాంతో వాడు కోపం వస్తుంది. అలా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత దానికి సీక్వెల్ గా ఇంకోటి ఏం చేయమంటే ఫస్ట్ నేను బ్యాచిలర్ గా వెళ్తాను, ఆ తర్వాత పెళ్లి చేసుకుని వైఫ్ తో వెళ్తాను సినిమాకి, అప్పుడు సుజాత స్టార్ట్ అయింది. అలాగా ఆ మాడ్యులేషన్ కూడా ఎలా వచ్చిందంటే సినిమా థియేటర్ వెళ్ళడం, వెళ్ళినప్పుడు చాలా మంది ఫ్యామిలీస్ చూస్తుంటారు, యాక్చువల్ ఫ్యామిలీ అంతా ఫస్ట్ షోకే వెళ్తుంటారు ఎక్కువగా, ఎండ అది తగ్గుతుంది ప్లెజెంట్ గా ఉంటుంది వీకెండ్ లో, వెళ్ళాక వాళ్ళు మాట్లాడేటప్పుడు మూవీ స్టార్ట్ అయ్యి గట్టిగా మాట్లాడితే పక్కోడికి డిస్టర్బ్ అవుతుంది, డిస్టర్బెన్స్ అవుతుంది, డ్రింక్ తాగుతాడంటే మీరు చూడండి అని చెప్తుంటే ఇలాగే హస్కీగా మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఆ మూల సుజాత ఈ మూల నుండి సుజాత సీట్ దొరికిందా బాగుందా ఇలా మాట్లాడుతుంది, అక్కడి నుంచి సుజాత మాడ్యులేషన్ వచ్చి అది బాగా సక్సెస్ అయింది, అక్కడి నుంచి ఎన్ని సీక్వెల్స్ చేసినా బాగా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత ఈ మధ్య ఓలేటి లక్ష్మి గారు అని ఇది చేశాను సెకండ్ది, ఓలేటి లక్ష్మి గారు ఉండుండి ఒక్కసారి షడన్ గా ఐడియా స్ట్రైక్ అవుతుంది, ఎలా కనెక్ట్ అవుతుందో తెలియదు, ఇందాక మీరు అంటూ గడికి అంటే ఎవ్రీ వీక్ మేము ఒక లైన్ చెప్తూ ఉండాలి, ఆ వారం లైన్స్ చెప్తున్నాను ఏది నాకు పెద్దగా అనిపించట్లేదు వాళ్ళకి అనిపించట్లేదు, ఇంకా పేకల మీద కత్తిలో ఉంటుంది, రూమ్ లో కూర్చొని ఆలోచిస్తుంటే లొకేషన్ వెళ్ళిపోయాం మధ్యాహ్నం సెకండ్ స్కిట్ చేయాలి, అప్పుడు ఈ వైరల్ అయింది ఒక వీడియో, ఓలేటి లక్ష్మి గారిని విజయవాడ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక హెల్త్ ఇన్స్పెక్టర్ గారు కమాండ్ కంట్రోల్ దీని నుంచి ఫోన్ చేసి ఓలేటి లక్ష్మి గారు మచిలీపట్నంలో ఉంటారు, అప్పట్లో కొత్తలో కొత్త కదండి అసలు కోవిడ్ కరోనా, అప్పుడు ఇంకా కోవిడ్ అనే మాట కూడా రాలేదు, స్టార్టింగ్ కరోనా వచ్చిందమ్మా అని వాళ్ళు చెప్పేవారు టెస్టులు చేసి. సో వాళ్ళు టెస్ట్ చేయించుకుని రాదు కదా, ఈయన ఫోన్ చేసి చెప్తున్నాడు ఇంకా ఆవిడ ఊరంతా తిరిగేస్తే అందరికి వెళ్ళిపోతున్నాయి ఉంటుంది బహుశా, అందుకే అమ్మ నాకు ఓలేటి లక్ష్మి గారు మీకు కరోనా వచ్చింది చెప్పడం కోసం చేసి, అది బాగా వైరల్ అయింది. కొంతమందికి ఏంటంటే పాపం ఫోన్ లో మాట్లాడే విధానం తెలియదు పెద్దవాళ్ళకి బాగాను, అవతల వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నది అది మాట్లాడి చాలా కామిక్ గా వచ్చి వైరల్ అయిపోయిందండి బాగాను, మరి యాజ్ ఇట్ ఈజ్ గా ఉందో మధ్యలో వాళ్ళు ఏమన్నా కామెడీ కోసం కట్ చేసిద్దని అతిగారో ఏంటో మనకు తెలియదు. అప్పుడు నాకు అనిపించింది దీన్ని చేస్తే బాగుంటుంది కదా, యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే చేసేస్తే ఏం మజా ఉంటుంది, దాన్ని కాపీ కొట్టాడు అంటారు, కాపీ కొట్టినా సరే దాన్ని కొద్దిగా ఇంకొన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి కొద్దిగా, అప్పుడు దాన్ని ఇన్స్పిరేషన్ అంటారు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తే. అలాగే ఆలోచించి బ్యాంక్ నాకు తెలిసిన కొంతమంది బ్యాంక్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, సరే ఇదేదో బాగుంటుందిలే బ్యాంక్ లా బ్యాంక్ లోన్ ఇస్తే, చాలా మంది లోన్ తీసుకుంటారు చాలా ఎఫెక్షన్ గా మాట్లాడతారు, లోన్ కట్టేటప్పుడు రాంగ్ నెంబర్లు వస్తుంటాయి, స్విచ్ నెంబర్లు వస్తుంటాయి, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలు వస్తుంటాయి బ్యాంక్ వాళ్ళు మాట్లాడుతుంటే, ఇలా అనిపించింది దాన్ని దానికి మార్చి చేశాను అనమాట అండి, బాగా చాలా బాగా టీమ్ లో ఉన్న మిగతా ముగ్గురు ఆర్టిస్టులు కూడా జాగ్రత్తగా గెటప్ చక్కగా చేస్తే బాగా అయింది బాగా వచ్చింది. అండ్ అంటే కొన్ని మనం ఎంత కామెడీ చేస్తున్నా కొన్ని మనం టచ్ చేయలేం, టచ్ చేయలేని కొన్ని పర్సన్స్ ఉంటారు, కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి రైట్ జనరల్ గా మనం, అందులో చార్లీ చాప్లిన్ గారు ఒకరు, సో అండ్ టచ్ చేయాలంటే కొంచెం భయమే, కొద్దిగా భయమే, కానీ మీరు అలా ఓక గా ఇట్లా ఇట్లా చేసినట్టు చేసేసారు ఆ సేమ్ గెటప్ వేసేసుకుని రైట్. సో మరలా మేము చూస్తున్నామా అని ఒక రెండు ఆ 5 మినిట్స్ మేము ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లారు, సో ఆ స్కిట్ గురించి ఏం చెప్తారు మీరు? దాని గురించి చెప్పాలంటే నాకు చంటబ్బాయి సినిమా ఇన్స్పిరేషన్ దానికి,
చార్లీ చాప్లిన్ గారు అంతకు ముందు ఇక్కడ ఇంగ్లీష్ మళ్ళీ వచ్చేటప్పటికి చార్లీ చాప్లిన్ గారి సినిమాలు ఇక్కడ ఏం రిలీజ్ అవ్వలేదు. అప్పటికే ఉంటే ఎట్లా ఉంటాయి, ఎందుకంటే ఆ ఎరా అయిపోయింది కాబట్టి. అప్పటికి ఆయన ఎంత పెద్ద హీరో, మంచి యాక్టర్, అంతా ఆ ఎరా మాకు చూసే అవకాశం లేదు. ఎవరైనా మా సీనియర్స్ కైనా డైరెక్ట్ గా చూసే అవకాశం లేదు అప్పటికి. ఎట్లా ఉన్నావు చూడాల్సిందే తప్ప. చంటబ్బాయ్ సినిమాలో ఒక పాట ఉంటుంది మహేష్ చిరంజీవి గారి, అట్టంటి ఇట్టంటి హీరో నీ కాను నేను, అది గమ్మత్తుగా ఉంటుంది ఆ పాట అంతా చూసినప్పుడు. ఆ నడక ఇలా ఇలా కొడుతుంటే భూమిలోకి వెళ్ళిపోవడం గమ్మత్తుగా ఉంటుంది. ఆ తర్వాత చాప్లిన్ ఆటోమేటిక్ గా చాప్లిన్ చూస్తాం దీని ద్వారా, అలాగే వెళ్ళి అప్పటి నుంచి చేయాలి. అందుకే నేను చేసిన ఫస్ట్ చార్లీ చాప్లిన్ పాట కూడా అదే పాటతో ఎంట్రీ ఇచ్చుకున్నాను అనమాట నేను ఆ స్కిట్ లో. అలాగా అక్కడి నుంచి ఆయన సినిమాలన్నీ చూసి కొద్దిగా మైండ్ చేయాలని కూడా అనిపించింది. అంటే అప్పటికి సౌండ్ ట్రాక్స్ అవి లేవు కాబట్టి అప్పుడు వాళ్ళు డైలాగ్స్ లేకుండా ఆ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మనం డైలాగ్స్ లేకుండా చేస్తే మహిమని అంటాం. సో అలా కూడా కొన్ని పాస్ చేయొచ్చు మెసేజ్లు, అలా వెళ్ళొచ్చు. మెసేజ్ చెప్పాలని కాదు, కామెడీగా చేయాలని. అండ్ జనరల్ గా స్కిట్స్ అన్నిటిలోనూ మేము చూస్తూ ఉంటాం కదా, టీమ్ లీడర్ మిగతా కో ఆర్టిస్ట్లను కొడుతూ ఉంటారు, బట్ మీ స్కిట్స్ లో మీరే కొట్టించుకుంటారు. అన్యాయం, అన్యాయం, మీరు గొడవ పెడతారు టీమ్ కి మాకు. ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటారు, కరెక్ట్ గా చెప్పారు స్వర్ణ గారు దొరికేసాడు అనుకుంటున్నాను కదండి. మీరు మీరు బాగా కొట్టించుకుంటారు ఎస్పెషల్లీ కంపేర్ చేస్తే మిగతా వాళ్ళ స్కిట్స్ కన్నా మీరు బాగా కొట్టించుకుంటారు. సో నా పాయింట్ అది. అలాగంట క్వశ్చన్ పూర్తి అవ్వకుండా మధ్యలో ఇన్వాల్వ్ అయ్యా, కరెక్టే అండి. రెండు మూడు సార్లు నాకు చాలా గట్టి దెబ్బలు తగిలాయి పైకి చెప్పుకోలేం గానీ తెలిసిపోయారు. తగిలేసింది రెండు మూడు సార్లు గోవ మీద తెలిసిపోయారు. ఆ పెయిన్ చెప్పుకోలేము, మధ్యలో ఆపలేము. జడ్జిలు నవ్వుతుంటారు, యాంకర్ నవ్వుతుంటారు, అందరూ నవ్వుతుంటారు కదా అని దుప్పని ఆగిపోలేము. ఆ 5 మినిట్స్ అంటే సగం స్కిట్ మధ్యలో కొడతారు 10 మినిట్స్, ఆ మిగతా 5 మినిట్స్ దాన్ని కంట్రోల్ చేస్తూ ఒకసారి తగిలిన దెబ్బకైతే నాకు లోపల లైట్ గా అది మందులు వాడాల్సి వచ్చింది 5-10 రోజులు. అప్పుడే వాళ్ళకి చెప్పా, ఒరే యాక్ట్ చేయండి రా, కొట్టడం అంటే నిజంగా కొట్టేసి గోపల పగల కొట్టేయడం కాదు, కొట్టినట్టు ఉండాలి. నేను కొడుతుంటా అండి, కానీ చాలా మంది నిజంగా కొట్టేస్తాను అనుకుంటారు. నిజంగా కొట్టను నేను, చాలా 90% అవి యాక్టింగ్ లే ఉంటాయి కొట్టేవి. వాళ్ళు ఒకసారి కొట్టేది యాక్సిడెంట్లు కావచ్చు, టఫ్ను తగిలేస్తుంది అనుకోకుండా, షాక్ అయిపోయి వాడిని చూస్తాం, వాడు గిత్తపోయి నిజంగా కొట్టేసారా బాబుని చూస్తాడు షాక్ అయిపోయి, పర్లేదు పర్లేదు చే కంటిన్యూ చేయి అనుకుని మళ్ళీ వెళ్ళిపోతాం అంతే. కాసేపు అలా తగిలి ఉన్నాయండి, వాళ్ళ చేతి దెబ్బలు ఉన్నాయి, పొరపాటు చేయదు. జనరల్ గా ఒక షోలో మనం పార్టిసిపేట్ అవుతున్నప్పుడు మంచి చెడు రెండు ఉంటాయి. జనరల్ గా మనం చూస్తాం దట్టు ఇంత లాంగ్ రన్ లో వెళ్తుంది అని అంటే ఎటువంటి నెగిటివిటీ లేకుండా అయితే వెళ్ళదు, అది తెలిసిన విషయమే. సో జబర్దస్త్కి సంబంధించి రైట్ చాలా మాటలు మనం వింటూ ఉంటాం, కొంచెం డబుల్ మీనింగ్ డైలాగ్స్ వెళ్తూ ఉంటారు అని చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి మనం విన్నాం. బట్ అందులో ఎస్పెషల్లీ రాకెట్ రాఘవ్ గారి స్కిట్ లో డబుల్ మీనింగ్స్కి వెళ్లకుండా రైట్, సో నవ్వును కామెడీని ఇలా కూడా పండించవచ్చు, అంటే ఒక హెల్దీ కామెడీని ఇస్తారు అనే కమెంట్ అయితే బయట ఉండింది. సో అంటే మీరు ఫస్ట్ నుంచి జాగ్రత్తలు తీసుకున్నారా, అదేంటి అంటే బహుశా అది నేను కావాలని అలా చేసానా, చిన్న గమ్మత్తిగా ఉంటుంది నాకు కూడా. అంటే నేను పెరిగిన వాతావరణం కూడా అయి ఉంటుంది కదండి. ఇంట్లోని నాకు బయట ఫ్రెండ్ సర్కిల్ తక్కువ, మా నేను నాకు ఫ్రెండ్స్ ఎవరంటే నా టీంలో నాకు తెలిసిన వాళ్ళు, నా ఫీల్డ్ వాళ్ళు నలుగురే ఉంటారు. ఆ తర్వాత ఇంకోటి ఫాదర్ టీచరు, మదర్ కమాండింగ్, ఇంట్లో కమాండింగ్ అంటే పాపం మరీ కమాండింగ్ కాదు, వీళ్ళతో టైం ఎక్కువ స్పెండ్ చేశాను కాబట్టి కొద్దిగా నాకు ఆ టైప్ ఆఫ్ వొకాబులరీ వచ్చుండు అగ్గుండదు. ఇప్పుడు కూడా నేను ఎంతంటే ఎంత దారుణంగా పెరిగానంటే నాకే బాధ అనిపిస్తుంది, మరీ ఇలా పెరగకూడదు. నా తోటి ఫ్రెండ్స్ ఆడుకున్నాను ఒరే అని కూడా అనలేను, అందుకే వాళ్ళు నన్ను ఒరే నేను మిమ్మల్ని ఒరే అని, నిన్ను ఒరే అంటున్నాం కదా, నువ్వు ఒరే అనొచ్చు కదా అని నన్ను అడుగుతారు. నేను వాడిని పేరు పెట్టి సీను నువ్వు అలా చేయలేదా, లేకపోతే రాజు నువ్వు అలా చేసి అంటే వాళ్ళని ఒరే అన్న ఇప్పటికీ నా ఫ్రెండ్స్ నేను, వాళ్ళు మాత్రం నన్ను ఒరే అంటారు, తిడతారు, అన్నీ చేస్తా. వాళ్ళు నన్ను ఒరే అంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతారు, కానీ నాకు ఒరే అనడానికి ఒక చిన్న ఇన్ఫీరియారిటీయా ఏదో అలాగా అలా పెరిగేసాను, చాలా తప్పుగా పెరిగేసాను. కొద్దిగా రఫ్గా ఉండాలి, కొన్ని మీసం గెడ్డది పిచ్చదా అది సరిగ్గా రావట్లేదు చెప్పడానికి, భయపడతారేమో జనాలు. మీరు చేసే స్కిట్స్ లానే మీరు అట్లా ఉండకుండా కొంచెం ఎదగాలి, మీరు అన్ని రకాలుగా రఫ్గా ఉండాలి కనీసం. ఎందుకంటే ఏ ఎండగా గొడుగులా ఎలాంటి మనిషి దగ్గరికి అలా బిహేవ్ చెయ్యాలి. నేను అన్నందరి చేతులు కట్టేసుకుని ఇలా అలవాటు అయిపోయింది నాకు, హెల్ప్ అవుతున్నదేమో కూడా ఇప్పటి వరకు నన్ను తీసుకొచ్చి. రాకెట్ రాఘవ్ గారికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు రైట్, ఏదో ఒక సందర్భంలో మీతో మాట్లాడే ఇలా అనుకుంటూ ఉంటారు కదా. సో మీ ఫ్యాన్స్ కి ఫైనల్ గా చెప్పండి మీరు ఏం చెప్తారు, అండ్ చాలా మంది మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుని ఆర్టిస్ట్ ని జబర్దస్త్ కి రావాలి అని కూడా చాలా మంది
కోరుకుంటూ ఉంటారు. సో వాళ్ళు ఎవరైనా రావాలంటే ఎట్లా అప్రోచ్ అవ్వాలి? సో ఉంటాయి కదా చిన్న చిన్న టిప్స్, అవన్నీ మీ ఫ్యాన్స్ కి మీరు చెప్తారా ఫైనల్ గా? నేను ఒక చిన్న కరెక్షన్ కూడా చెప్పాలనుకున్నాను సార్, ప్లీజ్. మీరు ఫ్యాన్స్ అనే చాలా పెద్ద పదం వాడేశారండి. ఫ్యాన్స్ అంటే ఎవరుకుంటారు చెప్పండి. ఒక మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, జూనియర్ ఎన్టీఆర్, అది ఫ్యాన్స్ అంటే ఎలా ఉండాలంటే వాళ్ళు సైగ చేసి ఏం చెప్పిన చిరంజీవి గారు చిక్ చేస్తే ఎంతమంది బ్లడ్ డొనేట్ చేస్తారు. అది ఫ్యాన్స్ అంటే ఎలా ఉండాలి. మాకు జస్ట్ కామెడీని లైక్ చేసేవాళ్ళు, ఆ ప్రోగ్రామ్ చూసేవాళ్ళు అంతే. ఫ్యాన్స్ అనే మొక్కను మేము వాడకూడదు అలాగే దాన్ని. ఎందుకంటే రాకెట్ రాఘో గారు స్కిట్ జబర్దస్త్ లో వస్తుందని అంటే బయటికి వెళ్లే వాళ్ళు ఆగిపోయి స్కిట్ చేసి వెళ్ళిన వాళ్ళు ఎంత మంది ఉంటారు చెప్పండి. సో వాళ్ళు మీ ఫ్యాన్సేగా. థాంక్యూ వెరీ మచ్. కామెడీకి ఫ్యాన్స్ వాళ్ళు, నాకు కాదు కామెడీకి. మీరు చేసే కామెడీకి రైట్. ఫైనల్ గా చెప్పండి. ఫైనల్ గా జబర్దస్త్ లో కొత్త వాళ్ళ కోసం ఎప్పుడు వెల్కమ్ ఉంటూనే ఉంటుందండి. ఇప్పుడు ఈ మధ్య కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చారు, కొత్త కొత్త వాళ్ళు జబర్దస్త్ లోని కొత్త కుర్రాళ్ళు, కొత్త కొత్త టాలెంట్ తోటి. ఒకటే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఆఫీస్ కి వెళ్ళి, జబర్దస్త్ ఆఫీస్ ఉంటుంది మల్లిమాల, అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళని కలవాలి. అంటే ఛాన్స్ అనేది తలుపు కొట్టుకొని రెండు సార్లు మేకప్ వేసుకోండి అంటారు కాబట్టి కొద్దిగా అన్న టచ్ లో ఉండాలి. అంటే రెండు మూడు షెడ్యూల్ అయ్యే వరకు ఎక్కడో దగ్గర అవకాశం వస్తుంది. ఐదు టీం మొత్తం ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఒక ఐదు టీంలు, ఇక్కడ ఒక ఐదు టీంలు, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మల్లిమాల యూట్యూబ్ టీమ్స్ అని కూడా రెండు టీమ్స్ వాళ్ళతో చేయించింది. కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇస్తుందండి. కొత్తగా వాళ్ళు నలుగురిని క్లబ్ చేసి ఒక టీం పెట్టింది, అలా అవకాశం ఇస్తుంది. ముందు అవకాశం ఇచ్చాక వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడుంది అవకాశం వచ్చాక వాడు సక్సెస్ అయితే, వాడిలో టాలెంట్ ఉంటే వాడు ఎంత హైట్కి వెళ్తావో వాడు ఇష్టం. మల్లెమాలలో అవకాశం ఉంటుందండి, చెలరైపోవచ్చు, వాడికి లిమిట్స్ ఉండవు అనమాట. వాడు కొత్తగా చేస్తే వాడిని ఎంకరేజ్ చేస్తారండి. నిన్న కాక మనం వచ్చిన వాళ్ళు అందులో చూడండి యాంకరింగ్ చేస్తుంటారు. ఏ మల్లెమాలలో ఏ ప్రోగ్రామ్ చూసినా వాళ్ళే కనిపిస్తున్నాడు అంటే వాడు చాలా టాలెంట్ ఉన్నవాడు. అలాంటి వాళ్ళని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. నాకు తెలిసి మల్లెమాలలోనే కాదు, అసలు ఇండస్ట్రీలోనే అలా ఉంటుంది అనమాట. మనకి అక్కడికి వెళ్ళాలి, ఆఫీస్ వెళ్ళాలి, ఆ షూటింగ్ వెళ్ళాలి. బట్ బయట కంపేర్ చేసుకుంటే మల్లెమాలలో ఇంకొంచెం ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఇంకొంచెం అవకాశాలు ఎక్కువ వస్తాయి అనేది టాక్ అయితే ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్ యూ సో మచ్ రైట్. ఇంత బిజీ స్కెడ్యూల్ లో కూడా కొంచెం టైం ఇచ్చారు, మొత్తం మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టాకింగ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి. ఇంకోటి మన ఈ ప్రైమ్ లైన్ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. మీ అందరి ముందు కాసేపు ఇలా మాట్లాడే అవకాశం వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ టు ప్రైమ్ లైన్ న్యూస్ అండ్ ఆల్సో స్వామి గారు కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇది ఇవాళ స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్.